Student Inanna, good morning to everybody. Today we are going to discuss about how to write nearest tense. How to write nearest tense. Nearest tense. Nearest tense. Nearest hundreds. Nearest hundreds. And nearest. How to write nearest thousands. Nearest 10,000, nearest lakhs. ఎలా కనుకుంటాం? దగ్గరి పదులకి, దగ్గరి పదులకు సవరించండి అంటాడు. దగ్గరలోని, దగ్గరలోని పదులకి సవరించండి, పదులకి సవరించి రాయండి అంటాడు. So how to write the nearest tens? How to write the nearest hundreds? దగ్గరలోని, సమీపంలో ఉన్న దగ్గరలోని వందలకి సవరించండి, వందలకి సవరించండి, దగ్గరలో ఉన్నటువంటి వేలకి సవరించండి, దగ్గరలోని వేలకి సవరించండి అంటాడు. సిగిన సవరించుము ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ప్రీవియస్ వీడియో వి డిస్కస్ అబౌట్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ సిస్టమ్. ఆంగ్ల సంఖ్యామానము, హిందూ అరబిక్ సంఖ్యామానం గురించి మాట్లాడుకున్నాము. అవి రాసిన తర్వాత నాన్న ఇందులో హిందూ అరబిక్ సంఖ్యామానంలో అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్ వీ నీడ్ టు కన్వర్ట్ ద గివెన్ నెంబర్ ఇంటూ నియరెస్ట్ టెన్స్. వీ నీడ్ టు కన్వర్ట్ ద గివెన్ నెంబర్ ఇంటూ నియరెస్ట్ హండ్రెడ్స్. వీ నీడ్ టు కన్వర్ట్ ద గివెన్ నెంబర్ ఇంటూ నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ 10,000, నియరెస్ట్ ల్యాక్స్. ఇవ్వబడినటువంటి సంఖ్యని దగ్గరి పదులకు సవరించాలి, దగ్గరి వందల్లోనికి సవరించాలి, దగ్గరలోని వేలకి సవరించాలి. While in this process, looking here the number line, ఈ పరిక్రియలో చూడండి నాన్న, ఒక సంఖ్యారేఖ ఇచ్చాను నాన్న. సంఖ్యారేఖ మీద 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Here it is taken as a number line. These numbers are arranged on a number line. చూడండి సంఖ్యారేఖ మీద అంకెలను, ఒక పది అనే సంఖ్యను వచ్చాను నాన్న. So exactly on this number line, here in between 0 and 10, in between the values of 0 and 10, here 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, all these values which are lying in between 0 and 10. ఈ విలువలన్నీ కూడా ఏమున్నాయన్న, ఈ అంకెల యొక్క విలువలు ఏమున్నాయి, 0కి 10కి మధ్యలో ఉన్నాయి. 5 is exactly in between 0 and 10. So 5 ఎక్కడ ఉంది నాన్న? 5 అనేది ఎక్కడ ఉంది చూడండి? 5 అనేది ఎక్కడ ఉంది? 0కి 10కి మధ్యలో ఉంది. ఖచ్చితంగా 5 అనేది మధ్యలో ఉంది. 5 is exactly in between 0 and 10. సో ఇప్పుడు చూడండి నాన్న, సో 1, 2, 3, 4 ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద 5. 1, 2, 3, 4 ఎక్కడ ఉన్నాయి నాన్న? లెఫ్ట్ సైడ్ ఆఫ్ 5, 5కి ఎడమ వైపులో ఉన్నాయి. These are towards left side. Edama vaipu. These are towards left side. Here 1, 2, 3, 4. All these digits, all the given digits are on left side of the 5. Next, here what about 6, 7, 8, 9? 6, 7, 8, 9. Ekkada unnai nana? 5 ku kudi vaipu lo unnai. So all the digits 6, 7, 8, 9. All these are towards right side of the 5. Right side. ఇవి కుడి వైపు ఉన్నాయి అన్న. చూడండి ఉన్నాయి కదా. In between 0 to 10. Here these four digits are on left side of the 5. And these four digits are on right side of the 5. ఇవేమో 6, 7, 8, 9 5కి కుడి వైపు, 5కి కుడి వైపులో ఉన్నవి. ఈ అంకెలేమో 5కి ఎడం వైపులో ఉన్నాయి. చూడండి 0, 10. Here are the heroes. 0, 10 హీరోలు అనుకుందాం. ఇవన్నీ కూడా ఎక్కడి దగ్గరలో ఉన్నాయన్న? 1, 2, 3, 4 వేడికి దగ్గరలో ఉన్నాయి, 0కు దగ్గరలో ఉన్నాయి. 1, 2, 3, 4 విచ్ ఆర్ నియరెస్ట్ టు 0, ఇవన్నీ కూడా 0కి దగ్గరలో ఉన్నాయి. అండ్ 6, 7, 8, 9 విచ్ ఆర్ నియరెస్ట్ టు 10, ఇవేమో ఎడమ వైపు ఉన్నాయేమో 0కు దగ్గరలో ఉన్నాయి. కుడి వైపు ఉన్న అంకెలేమో 10కి దగ్గరలో ఉన్నాయి. ద డిజిట్స్ విచ్ ఆర్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 5 విచ్ ఆర్ నియరెస్ట్ టు 0, అండ్ ద డిజిట్స్ విచ్ ఆర్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ 5 దీస్ డిజిట్స్ ఆర్ నియరెస్ట్ టు 10. కుడి వైపు ఎడమ వైపు ఉన్న అంకెలు 5కి ఎడమ వైపు ఉన్న అంకెలన్నేమో 0కు దగ్గరలో ఉన్నాయి, 5కి కుడి వైపు ఉన్న అంకెలన్నేమో 10కి దగ్గరలో ఉన్నాయి.
మనం ఏం చేయాలన్నా పదులకు సవరిస్తున్నాము. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎనిమిది ఎనిమిది అనేది ఎనిమిదిని పది పదిలోని దగ్గరికి సవరించండి అన్నాను. ఎనిమిదిని పదులకు సవరించండి, దగ్గరలోని పదులకు సవరించండి అన్న. ఎయిట్ ఏమవుతుందన్నా? ఎయిట్ విచ్ ఈస్ నియరెస్ట్ టెన్. ఎనిమిది ఎక్కడ ఉందిరానా? పదికి దగ్గరలో ఉంది. సో త్రీ ఎక్కడ ఉందిరానా? త్రీ ఈజ్ విచ్ ఈజ్ నియరెస్ట్ టు జీరో. మూడు అనేదేమో సున్నాకు దగ్గరలో ఉంది, ఎనిమిది అనేదేమో పదికి దగ్గరలో ఉంది. ఓకే, దీస్ ఫోర్ డిజిట్స్ ఆర్ నియరెస్ట్ టు జీరో, దీస్ ఫోర్ డిజిట్స్ ఆర్ నియరెస్ట్ టు టెన్. ఇవేమో సున్నాకు దగ్గరలో ఉన్నాయి, ఇవేమో పదికి దగ్గరలో ఉన్నాయి. వాట్ అబౌట్ ఫైవ్? ఐదు ఎక్కడ ఉంది నానా? విచ్ ఈజ్ ఈక్వీ డిస్టెన్స్ ఫ్రమ్ జీరో టు టెన్. ఐదు ఎక్కడుంది? సున్నాకి పదికి మధ్యలో ఉంది. ఐదు ఎక్కడ ఉంది బిడ్డ? అయితే సున్నాకి పదికి మధ్యలో ఉంది. మధ్యలో ఉన్నప్పుడు చూడండినా, ఈ ఫైవ్ ఈజ్ ఇన్ బిట్వీన్, ఈ ఫైవ్ ఈజ్ ఇన్ బిట్వీన్ జీరో అండ్ టెన్. సో ఫైవ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్. ఇప్పుడు దీన్ని అడుగుతున్నాం, నువ్వు ఐదుకు దగ్గరలో ఉంటావా, సున్నాకు దగ్గరలో ఉంటావా, పదికి దగ్గరలో ఉంటావా అంటే ఒక సంఖ్య యొక్క విలువ, ఒకే యొక్క విలువ ఎప్పుడు కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తుంది తప్ప తగ్గడానికి ట్రై చేయదమ్మా. మన దగ్గర 5 లక్షలు ఉన్నాయి రా, నీ విలువ సున్నాకి సమానం చేసుకుంటావా, పదికి సమానం చేసుకుంటావా అంటే ఏమంటాం నానా? నా విలువ పెంచుకుంటా అంట. కాబట్టి వాస్తవంగా 5 అనేది రెండింటికి కూడా సమాన దూరంలో ఉంది. ఈ 5 అనేది సున్నాకి పదికి సమాన దూరంలో ఉంది. కానీ దీన్ని మనం పరిగణలో తీసుకుంటే 5 అనేది పదికి సమాన, పదికి దగ్గరలో ఉంది అని చెప్తాం. ఓకేనా? ఈవెన్ దో ఇట్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 0 to 10, ఈవెన్ దో 5 ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 0 to 10, 0 or 10, ఈ 0 to 10కి మధ్యలో ఉన్నాం. 5 ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 0 and 10, 0 to 10కి మధ్యలో ఉన్నా కూడా వీ నీడ్ టు కన్సిడర్ 5 is nearest to 10. 5 ఎక్కడ ఉందనుకోవాలన్నా? పదికి దగ్గరలోనే ఉంది అనుకోవాలి. సున్నాకి అనుకోకుండా ఏమంటాం? మధ్యలో వచ్చిన విలువ దేనికి పరిగణలో తీసుకుంటాము? పదికి దగ్గరలో ఉన్నట్టుగా తీసుకుంటాం. సో ఒకసారి ఇక్కడ చూడండి నాన్న, అకార్డింగ్ టు దిస్ నాలెడ్జ్, ఈ మనం ఇప్పుడు ఇక్కడ ఉపయోగించినటువంటి పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని కొత్తగా కొన్ని లెక్కలు చేస్తాం. ఓకేనా? అర్థమైందా? సేమ్ అయినా 1, 2, 3, 4 ద డిజిట్స్ లెస్ దెన్ 5, 5 కంటే తక్కువ ఉంటే, 5 కంటే తక్కువ విలువలన్నీ కూడా సున్నాకు దగ్గరలో ఉన్నాయి. ద డిజిట్స్ విచ్ ఆర్ మోర్ దెన్ 5 and more than 5, 5 కానీ 5 కంటే ఎక్కువ విలువలన్నీ కూడా పదికి సమీపంలో ఉన్నాయి. ద డిజిట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 5 ఆర్ నియరెస్ట్ టు 0 అండ్ ద డిజిట్స్ 5 and more than 5, ద డిజిట్స్ విచ్ ఆర్ 5 and more than 5 విచ్ ఆర్ నియరెస్ట్ టు 10. ఓకేనా? సో ఇప్పుడు చూడండి అన్న, నా ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వెయిట్.